గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక ఓపెనింగ్లో పాజిటివ్ ట్రెండ్ చూసాము. ఒక మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక 200 పాయింట్ల పైగా ఓపెనింగ్ పాజిటివ్గా వెళ్ళి ఆ తర్వాత మార్కెట్ 9,260 లెవెల్స్ వరకు, అంటే ఇంట్రాడేలో ఒక ఇంచుమించు ఒక 150 పాయింట్ల పైగా ప్లస్గా నిఫ్టీ పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఆ తర్వాత మార్కెట్ మిడ్ సెషన్లో చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించి మార్కెట్ ఒక 250 పాయింట్ల ప్లస్ నుంచి చివరికి ఒక 70 పాయింట్ల మైనస్ వరకు రావడం మనం చూసాము. చివరికి మార్కెట్ 70 పాయింట్ల మైనస్ తోటి క్లోజ్ అయింది. ట్రెండ్ చూస్తే కనుక హై నుంచి బాగా స్ట్రాంగ్ ఒక డౌన్బోర్డ్ రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది. ఇవాళ మార్కెట్లో చూస్తుంటే మార్కెట్ 9,200 దగ్గర కొంచెం టాప్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. లాస్ట్ వీక్ కూడా మనం అనుకున్నాము మార్కెట్ ఇంచుమించు 9,000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉందని, ఈ లెవెల్ని మార్కెట్ కొంచెం పరీక్షించే అవకాశాలు ఉన్నట్టు, మార్కెట్ ఈ లెవెల్లో కనుక నిలబడకపోతే మార్కెట్లో మళ్ళీ షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా అనుకున్నాము. మార్కెట్ ఒక లాస్ట్ 2 రోజులు ట్రేడింగ్ సిస్టమ్స్ చూస్తుంటే కనుక ఈ 9,000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ అనేది కన్ఫర్మ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఒక స్టేజ్లో ఇంచుమించి ఒక 500 పాయింట్లు ప్లస్ తోటి ట్రేడ్ అయ్యి ఆ తర్వాత చివరికి బాగా వీక్గా 2.2% వరకు నష్టపోయి మార్కెట్ 19,000 స్థాయి దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ చూస్తే కనుక ఒక 0.8% వరకు లాభపడింది. అలాగే మిడ్ క్యాప్ ఒక 1.5% వరకు లాభపడింది. స్మాల్ క్యాప్ ఒక 1.8 ఇంచుమించు 2% వరకు లాభపడింది. అలాగే సెక్టార్ విషయం చూస్తే కనుక ఇవాళ బ్యాంక్ స్టాక్స్లో ఇందాక అనుకున్నట్టు బాగా వీక్గా క్లోజ్ అయింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ముఖ్యంగా NBFCs బాగా వీక్గా క్లోజ్ అయింది. 2.75% వరకు నష్టపోయింది. ఆటో స్టాక్స్ 1.8% నష్టపోయింది. ఇవాళ బాగా స్ట్రాంగ్గా గెయిన్ అయిన స్టాక్స్ ఏదంటే FMCGలో స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఇవాళ 4% పెరిగాయి FMCG స్టాక్స్. బహుశా ఇవాళ మినిస్ట్రీ దగ్గర నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కొత్త ప్యాకేజ్ రావడంతో, కొన్ని గైడ్లైన్స్ రావడంతో, ముఖ్యంగా రూరల్ ఎకానమీ కొంచెం ఓపెన్ అవడంతో, అలాగే రూరల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా కొంచెం ఓపెన్ అవడంతో, అగ్రి రిలేటెడ్ సంబంధించిన యాక్టివిటీ కూడా కొంచెం ఓపెన్ చేయడంతో, ఈ లాక్డౌన్ తోటి బహుశా FMCG పాజిటివ్గా రియాక్ట్ అయినట్టు కనిపిస్తుంది. FMCG లాస్ట్ కొన్ని నెలలుగా మనం చూస్తూనే ఉన్నాము కంటిన్యూస్ అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగెస్ట్ కౌంటర్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే FMCG ఉండడం మనం చూసాము. ఇవాళ ఒకసారి మనం టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఏ గ్రూప్లో వాటిల్లో ఏమైనా లాంగ్ పొజిషన్స్కి అవకాశం ఉందన్న అంశాన్ని గమనిద్దాం. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ని కూడా ఒకసారి అనలైజ్ చేద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక UPL, యునైటెడ్ ఫాస్ఫరస్, ఇవాళ ఒక 8% లాభపడింది UPL. చాలా రోజుల తర్వాత UPL ఈ స్టాక్లో కూడా ఒక మంచి అప్ మూవ్మెంట్ కనిపించింది. టెక్నికల్గా ఏ విధంగా ఉందన్న అంశాన్ని గమనిద్దాం. ఈ స్టాక్ చూస్తే కనుక 600 రూపాయల నుంచి 280 రూపాయల వరకు, 250 రూపాయల వరకు ఒక స్ట్రాంగ్ రియాక్షన్ తర్వాత ఈ మధ్య మార్కెట్ పెరిగినట్టు UPL కూడా ఒక టెక్నికల్ రికవరీ అనేది కనిపించింది. వాల్యుయేషన్స్ చూస్తే కనుక ఈ అగ్రి రిలేటెడ్ అగ్రికెమికల్స్ తయారు చేసే కంపెనీ, ఈ యొక్క స్పెషాలిటీస్ కెమికల్ తయారు చేసే కంపెనీ వాల్యుయేషన్స్ డీసెంట్గా ఉన్నాయి. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా మంచి డివిడెంట్ ఇస్తున్న, మంచి ప్రాఫిట్ జనరేట్ చేస్తున్న కంపెనీ UPL. సో UPL కూడా చూస్తే కనుక ఒక స్టడీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. కాకపోతే కొంచెం డెట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది UPL. సో UPL ఈ మధ్యకాలంలో కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన ఒక వీక్ స్టాక్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి 350 రూపాయల దగ్గర ఉన్నప్పటికీ 400 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. 390 to 400 రూపీస్ దగ్గర ఈ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కొంచెం ఫిజిల్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది UPL. ఓవరాల్గా చూస్తే కనుక UPL 5 నుంచి పడిన తర్వాత కొంచెం ఒక టెక్నికల్గా ఒక రిలీఫ్ ర్యాలీలో ఉంది. సో ఫండమెంటల్ పిక్చర్ ఇది, టెక్నికల్గా UPL పిక్చర్ కూడా ఇది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే వల్ల హిందుస్థాన్ యూనిలీవర్. సో FMCG స్ట్రాంగ్గా పెరిగింది, అందులో హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే. ఇవాళ 5.4% లాభపడి 2,473 రూపాయల దగ్గర హిందుస్థాన్ యూనిలీవర్ పెరిగింది. హిందుస్థాన్ యూనిలీవర్ చూస్తే కనుక 19 రూపాయల నుంచి 2,600 రూపాయల వరకు హిందుస్థాన్ యూనిలీవర్ పెరిగింది. అండ్ టెక్నికల్గా ఇవాళ ఇంచుమించు 2,500 రూపాయల దగ్గర క్లోజ్ అయిన హిందుస్థాన్ యూనిలీవర్కి షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 2,600, అంటే లాస్ట్ వీక్లో వచ్చిన ఒక హై ఏదైతే ఉందో ఆ హై వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. ఓవరాల్గా ఫండమెంటల్గా టెక్నికల్గా ఓవరాల్గా హిందుస్థాన్ యూనిలీవర్ స్ట్రాంగ్గా ఉంది. సో లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు.
అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే అనదర్ ఎఫ్ఎంసీజీ స్టాక్ బ్రిటానియా ఇండస్ట్రీస్. బ్రిటానియా ఇండస్ట్రీస్ ఫండమెంటల్గా మనకు తెలిసింది స్ట్రాంగ్ కంపెనీ, పెద్ద పేరున్న బ్రాండ్ పేరున్న కంపెనీ, క్వాలిటీ స్టాక్. కాకపోతే వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అఫ్ కోర్స్ మనకు తెలిసిందే ఈ సెగ్మెంట్లో వాల్యుయేషన్స్ని పెద్దగా పట్టించుకోవట్లేదు మార్కెట్, ఎందుకంటే కంటిన్యూస్ గ్రోత్లో ఉంది కాబట్టి ఈ సెక్టర్. అలాగే ఒకసారి ఈ స్టాక్ చూస్తే కనుక మంచి డివిడెంట్ ఇస్తూ మంచి ప్రాఫిట్స్ కంటిన్యూస్గా ఇస్తున్న కంపెనీ, అలాగే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక మంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బాగా ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము బ్రిటానియా ఇండస్ట్రీస్లో. అలాగే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ కొంచెం స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వస్తుంది బ్రిటానియా. ఈక్విటీ బాగా తక్కువగానే ఉంది, సో ఓవరాల్గా బ్రిటానియా స్ట్రాంగ్ ఫుటింగ్లో ఉందనుకోవచ్చు. ఫండమెంటల్గా టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బ్రిటానియా 2,300 రూపాయల నుంచి 2,953 రూపాయల వరకు పెరిగింది. 3,000 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది, అంటే ఇంకా 100-150 పాయింట్ల వరకు అప్సైడ్ టార్గెట్ ఉన్నట్టు కనిపిస్తుంది బ్రిటానియా ఇండస్ట్రీస్కి. సో లాంగ్ పొజిషన్ ఉంటే హోల్డ్ చేయొచ్చు, అక్కడ క్లోజర్ టు 3,000 రూపీస్ దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్నాలజీస్, మేజర్ ఐటీ కంపెనీ హెచ్సిఎల్ టెక్. హెచ్ఎల్ టెక్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కంపెనీ, వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్స్ ఈ సెగ్మెంట్లో. తక్కువ ఈక్విటీ, ఆల్మోస్ట్ 0 డెట్ ఉన్న కంపెనీ, రీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ హెచ్ఎల్ టెక్నాలజీస్. ఈ స్టాక్ లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక 400 రూపాయల నుంచి 480 రూపాయల వరకు, అంటే 20% రిటర్న్ వచ్చింది, 20% గ్రోత్ చూస్తున్నాము లాస్ట్ 2 వారాలుగా హెచ్ఎల్ టెక్నాలజీస్. ఓవరాల్గా హెచ్ఎల్ టెక్నాలజీస్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బహుశా నెక్స్ట్ రెసిస్టెన్స్ 530-540 దగ్గర కనిపిస్తుంది, ఎందుకంటే ఫిబ్రవరి 4వ వారము, మార్చి 1వ వారంలో 540-530 దగ్గర ఒక గట్టి లెవెల్స్ ఏర్పడింది కాబట్టి ఆ ప్రీవియస్ లెవెల్సే నెక్స్ట్ టార్గెట్గా ఉంటుంది టెక్నికల్స్గా. సో కాబట్టి ఇంకొక 10% వరకు ఆస్కారం కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ ఐటీసీ, అనదర్ ఎఫ్ఎంసీజీ స్టాక్ ఐటీసీ. ఐటీసీ ఇవాళ ఇంచుమించు ఈ స్టాక్ ఒక 4.5% పైగా 190 రూపాయల్లో క్లోజ్ అయింది ఐటీసీ. ఐటీసీ ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్, కాకపోతే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న స్టాక్, మంచి డివిడెంట్ ఇస్తున్న స్టాక్, అలాగే మంచి లోయెస్ట్ ఈ డెట్ కూడా ఆల్మోస్ట్ 0 డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు ఐటీసీ. ఐటీసీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంది, కాకపోతే ఈక్విటీ మటుకు కొంచెం ఎక్కువగా ఉంది. బస్ ఇటువంటి పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో చూస్తే కనుక ఈ ఈక్విటీ ఎక్కువ అయినప్పటికీ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ కూడా హెవీగా ఉంటుంది. సో ఐటీసీ షార్ట్ టర్మ్ ఈ మధ్యకాలంలో చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక రికవరీ బాటలో చూస్తున్నాము, కొంచెం పాజిటివ్ మూమెంట్లో కనిపిస్తుంది ఐటీసీ. బహుశా లాంగ్ టర్మ్ బెట్ కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే మిగతా ఈ స్టాక్స్ అన్నీ కూడా ఎఫ్ఎంసీజీ అంత స్ట్రాంగ్గా పెరిగినంతగా ఐటీసీ అంతగా పెరగలేదు కాబట్టి కొంచెం ఐటీసీ లాంగ్ టర్మ్లో ఒక కాంట్రేరియన్ బెట్గా, డార్క్ హార్స్ బెట్గా ఐటీసీని కన్సిడర్ చేయొచ్చు. ఐటీసీ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 150 రూపాయల నుంచి 190 రూపాయల వరకు పెరిగింది, స్థిరంగా స్లోగా పెరుగుతున్న స్టాక్ అనుకోవచ్చు ఐటీసీ. సో కాబట్టి లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. ఒక చిన్న డెప్ 170 వస్తే కనుక నెక్స్ట్ స్ట్రాంగ్ లెవెల్ అనుకోవచ్చు. ఇవి ఇప్పటివరకు టాప్ స్టాక్స్, ఇవన్నీ కూడా ఫండమెంటల్గా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీసే ఈ 5 స్టాక్. నెక్స్ట్ టాప్ లూజర్స్ ఆఫ్ ది డే చూద్దాం. ఇవాళ కోటక్ బ్యాంక్ 5.7% నష్టపోయింది, 1,180 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఓపెనింగ్లోనే కరెక్షన్కి గురైంది కోటక్ బ్యాంక్. హీరో మోటార్ కార్ ఇవాళ 4.7% నష్టపోయింది. ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పడిన విషయం మనకు తెలిసింది. 1,930 రూపాయల దగ్గర క్లోజ్ అయింది హీరో మోటార్ కార్. అనంతపట్ డీసెంట్ స్ట్రాంగ్ కంపెనీ, తక్కువ ఈక్విటీ, ఆల్మోస్ట్ 0 డెట్ కంపెనీ, మంచి రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీ హీరో మోటార్ కార్. బజాజ్ ఫైనాన్స్ మొన్న సోమవారం కూడా బాగా పడింది, ఇవాళ 4.4% నష్టపోయింది, 2,187 రూపాయల్లో క్లోజ్ అయింది బజాజ్ ఫైనాన్స్. ఫైనాన్స్ కంపెనీస్, ఎన్బిఎఫ్సీస్ అన్ని కూడా బాగా పడ్డాయి. మొరటోరియం ఇష్యూ మీద కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. మొరటోరియం బెనిఫిట్స్ కూడా బ్యాంక్స్కి ఇచ్చినట్టు ఈ ఎన్బిఎఫ్సీస్ కూడా ఇస్తారా లేదా అన్న కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అవి క్లారిటీ ఇంకా రాకపోవడంతో ఎన్బిఎఫ్సీ కంపెనీస్ అన్నీ కూడా బాగా పడ్డాయి. మారుతి నెక్స్ట్ స్టాక్ 3% పడింది, 5,090 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ మధ్య కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా పెరిగి 5,300-5,400 దగ్గర ఈ మధ్య లాస్ట్ 2-3 రోజులుగా
ట్రేడింగ్ సెషన్స్లో స్ట్రాంగ్ రియాక్ట్ రెసిస్టెన్స్ చూస్తున్నాము. సో ఆ లెవెల్ నుంచి రియాక్ట్ అయింది. రేపు కనుక 9000ని టెస్ట్ చేసి దాని కింద క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ కరెక్షన్ ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది మారుతీలు. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ ఇవాళ పడిన స్టాక్లో 3.5% పడింది హెచ్డిఎఫ్సి. 1597 రూపాయల్లో క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్ ఈ మధ్య ఇంటర్నేషనల్ చైనీస్ కంపెనీ కూడా హెచ్డిఎఫ్సిలో కూడా స్టేక్ ఒక 1% స్టేక్ కూడా తీసుకున్నట్టు మనం విన్నాము. కొంచెం హై లెవెల్లో కరెక్షన్ రావడంతో ఇవాళ 1600 కింద క్లోజ్ అయింది. చిన్న డిప్లో డెఫినెట్గా లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయదగ్గ స్టాక్ హెచ్డిఎఫ్సి. ఇది ఇప్పటివరకు మనం చూసింది ఏ గ్రూప్లో ఉన్న టాప్ 5 స్టాక్స్, టాప్ 5 లూజర్స్. ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాము, అవి ఎలాగ ఫేర్ చేశాయి, ఎలా పెర్ఫామ్ చేశాయి అన్న విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక దిలీప్ బిల్డ్కాన్. దిలీప్ బిల్డ్కాన్ గురించి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము, ఇది ఒక డీసెంట్ క్వాలిటీ స్టాక్ దిలీప్ బిల్డ్కాన్. ఇవాళ ఒక మంచి రికవరీ అనేది కనిపించింది. టెక్నికల్గా ఒకసారి చూద్దాం, తర్వాత ఫండమెంటల్గా చూద్దాం. టెక్నికల్గా చూస్తే కనుక 420-430 రూపాయల నుంచి ఈ స్టాక్ 200 రూపాయల వరకు ఆల్మోస్ట్ 50% క్యాపిటల్ ఈరోడ్ అయిపోయి ప్రస్తుతానికి లోయర్ 200 రూపీస్ నుంచి గట్టి రికవరీ అనేది కనిపించింది దిలీప్ బిల్డ్కాన్. దిలీప్ బిల్డ్కాన్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్న కంపెనీ దిలీప్ బిల్డ్కాన్. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ గురించి కూడా ఇవాళ బాగా పాజిటివ్గా న్యూస్ రావడం మనం విన్నాము, అది బాగా పాజిటివ్గా అయిందనుకోవచ్చు. అందువల్ల ఒక 20% పెరిగింది దిలీప్ బిల్డ్కాన్. దిలీప్ బిల్డ్కాన్ టెక్నికల్గా చూస్తే కనుక పాజిటివ్గా కనిపిస్తుంది. ఒక 50% వరకు పడిపోయి ఇప్పుడే కొంచెం ఒక అప్ మూవ్లోకి వస్తుంది, షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే వాల్యుయేషన్ చూస్తే కనుక బాగా తక్కువగా ఉంది, హార్డ్లీ 10 లెవెల్స్కి వచ్చేసింది వాల్యుయేషన్ దిలీప్ బిల్డ్కాన్. ఓవరాల్గా దిలీప్ బిల్డ్కాన్ చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ అనేది, డీసెంట్ రిజల్ట్స్ కూడా ఈ మధ్యకాలంలో పోస్ట్ చేసింది దిలీప్ బిల్డ్కాన్. సో కొంచెం కాకపోతే కొంచెం ఈక్విటీ ఎక్కువ, కొంచెం డెట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ట్రెంట్ ఇవాళ 19% పెరిగింది. బట్ కానీ ట్రెంట్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ అన్న విషయం మనకు తెలిసింది. ఈ టెక్స్టైల్స్ సంబంధించిన స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్, బాగా పడిపోయిన స్టాక్ ఇది ట్రెంట్. ఇవాళ ఇంచుమించు 20% పెరిగినప్పటికీను 5.5 రూపాయల దగ్గరే ఉంది ట్రెంట్. సో ప్రస్తుతానికి నా ఉద్దేశం అయితే ట్రెంట్ని అవాయిడ్ చేయవచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, 396 రూపాయలు క్లోజ్ అయింది. 12% పైగా పెరిగింది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా బాగా వీక్గా ఉంటాయి. ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ పెర్ఫార్మింగ్ కంపెనీ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ స్టాక్ 620 రూపాయల నుంచి 300 రూపాయల ఆల్మోస్ట్ 50% పైగా పడిపోయి ఈ మధ్యకాలంలో కొంచెం 50% దగ్గర రికవరీ అనేది కనిపిస్తుంది మ్యాక్స్ ఫైనాన్షియల్స్. మ్యాక్స్ ఫైనాన్షియల్స్లో చూస్తే కనుక టెక్నికల్గా కొంచెం బాగా కన్సాలిడేషన్ అవుతోంది, ఇంకా కొంచెం అప్ మూన్నట్టు కనిపిస్తుంది, షార్ట్ టర్మ్లో పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎన్బిఎఫ్సి కంపెనీస్ అన్ని కూడా బాగా పడినప్పటికీ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసులు కూడా ఒక బాగా అప్ ట్రెండ్ కనిపిస్తున్నాం, అది కూడా మనం కొంచెం నోట్ చేయాల్సిన పాయింట్. సెక్టర్కి అగెన్స్ట్గా వెళ్ళింది, బహుశా ఏమైనా కొంచెం బెనిఫిషియల్ ఉండొచ్చు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి. అండ్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బాగా డీసెంట్గా ఉన్న వాల్యుయేషన్స్, అలాగే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగా డీసెంట్ స్టడీగా ఉన్న రిజల్ట్స్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. కాకపోతే ఈక్విటీ మటుకు కొంచెం హెవీగా, కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. జీరో డెట్ కంపెనీ ఓకే, బట్ ఈక్విటీ కూడా పర్లేదు. బట్ ఓవరాల్గా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఉన్న కంపెనీ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మదర్స్ ఇన్ సుమి చాలా కాలం తర్వాత ఈ స్టాక్ కూడా పెరిగింది. ఈ ఆటో ఆన్సరీ కంపెనీ ఇవాళ ఇంచుమించు 12% పైగా పెరిగింది మదర్స్ ఇన్ సుమి. ఇండియన్ హోటల్స్ ఇది కొంచెం 81 రూపీస్లో క్లోజ్ అయింది, 12% పెరిగింది. సుప్రీం ఇండస్ట్రీస్ ఇవాళ ఒక 12 శాతం వరకు పెరిగింది. ఆర్సీఎఫ్ రాష్ట్రీయ కెమికల్స్ ఇది ఒక 12% వరకు పెరిగింది. దీపక్ ఫర్టిలైజర్స్ ఇవాళ 12% పెరిగింది. ఇన్ఫో ఎడ్జ్ ఇవాళ 11% పెరిగింది. ఇవాళ వచ్చిన రిలాక్సేషన్ చూస్తే కనుక కొన్ని ఫెర్టిలైజర్స్కి కెమికల్స్కి కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా పర్మిట్ చేస్తున్నట్టు వార్తలు కూడా రావడం మంచిది. బహుశా అందువల్ల ఇన్ఫో ఎడ్జ్ కూడా ఒక మంచి అప్ మూమెంట్ అనేది కనిపించింది.
సో ఈ సెక్టర్స్ చూస్తే కనుక కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్లో. సో ఇన్ఫోయిడ్ ఇంతకంతా కూడా మనకు తెలిసిందే నౌకరీ అనే కంపెనీ. ఓవరాల్గా ఇన్ఫోయిడ్ చూస్తే కనుక ఒక డీసెంట్ క్వాలిటీ స్టాక్ ఇన్ఫోయిడ్ కంపెనీ. టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్య 2000 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది, ఒక మంచి అప్ మూమెంట్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ చూస్తుంటే ఇన్ఫోయిడ్లో మళ్ళీ ఒక ఫర్దర్ అప్ మూమెంట్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా బాగా డీసెంట్ చీప్ వాల్యుయేషన్స్లో ఉందనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు ఇన్ఫోయిడ్ కంపెనీ. కాకపోతే రిజల్ట్స్ మటుకు అంత బాగా ఆశాజనకంగా రాలేదు అండ్ ఈక్విటీ పర్వాలేదు, బట్ డెట్ కూడా ఆల్మోస్ట్ జీరో డెట్ అనుకోవచ్చు. సో ఇన్ఫోయిడ్ ఓకే డీసెంట్ స్టాక్, టెక్నికల్గానే బాగా పాజిటివ్ ఉంది. ఇవాళ న్యూస్ బేస్డ్ తోటి ట్రెండ్ కూడా రివర్స్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ బై కింద అనుకోవచ్చు ఇన్ఫోయిడ్ని. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక మాయిల్ 16% పైగా పెరిగింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అనదర్ క్వాలిటీ కంపెనీ, ఇది ఒక 10% పెరిగింది. కేపీఆర్ మిల్స్, టేక్ సొల్యూషన్స్, పీవీఆర్, టాటా ఎల్క్సీ, మహీంద్రా లాజిస్టిక్స్, ఈ క్లర్క్ సర్వీసెస్, చంబల్ ఫర్టిలైజర్స్, ఎల్జీ ఎక్విప్మెంట్, ఏరీస్ లైఫ్ సైన్సెస్, ఫీనిక్స్ మిల్స్, ఐఆర్బి ఇన్ఫ్రా, పిఎన్సి ఇన్ఫ్రా, జిఎస్పిఎల్, పరాగ్ మిల్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 8-9% పెరిగిన స్టాక్సే. అలాగే మిగతా కొన్ని చిన్న స్టాక్స్లో చూస్తే కనుక క్రిబ్స్ బయో 20% పెరిగింది, బాంబే రయాన్ ఫ్యాషన్స్ 20% పెరిగింది, రామ్కీ ఇన్ఫ్రా, విసా స్టీల్ ఒక 20% వరకు పెరిగాయి, డిఎఫ్ఎం ఫుడ్స్, ఎస్ఎంఎస్ లైఫ్, ఈరోస్ ఇంటర్నేషనల్, ఆంధ్రా సిమెంట్, ఆర్టిన్ ల్యాబ్స్, సంభావ్ మీడియా, జేఎంటీ ఆటో, ఇవన్నీ కూడా యావరేజ్గా 19-20% వరకు పెరిగిన స్టాక్స్. సో అందు హోల్ ఇవాళ మార్కెట్ హైలో ఓపెన్ అయింది, అనూహ్యమైన పాజిటివ్ ట్రెండ్ చూసాము. కానీ మధ్యాహ్నం తర్వాత ఒక ఇన్స్టెంట్ రివర్సల్ డౌన్ సైడ్ కనిపించింది. ట్రెండ్ చూస్తుంటే కొంచెం షార్ట్ టర్మ్ మూమెంట్కి సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. రేపు మార్కెట్ 9000 పైగా ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, అవ్వకపోతే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు లాంగ్ పొజిషన్స్ని ప్రిఫరబుల్గా అవాయిడ్ చేయొచ్చు. సో రేపు ఎల్లుండి కనుక 9000 పైన కనుక కన్సాలిడేషన్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే లాంగ్ పొజిషన్స్ని కొంచెం ఎగ్జిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రోజు క్లోజింగ్ రిపోర్ట్.